మాట్లాడండి దాంతో. బై రాడిపోతున్నావి. అడుగు అడుగు ఉరుకులాడుతున్నాడు. ఎగ్జైట్మెంట్ లాంగ్వేజ్. బై రావు. డాడీ వచ్చాడు. డాడీ బాయ్. ఓనన్న ఓనన్న డాడీ వచ్చాడు. డాడీ డాడీ వచ్చాడు. డాడీ గుడ్ బాయ్ గుడ్ బాయ్. డాడీ వచ్చాడు. గుడ్ జాబ్ బెట గుడ్ జాబ్. హాయ్ ఫ్రెండ్స్, టుడే మనము మన భైరవ ద బీగల్ పప్పీకి సెండ్ ఆఫ్ అయితే ఇవ్వబోతున్నాం. సో పప్పీని తీసుకెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చేసారండి. సో ఒకసారి మనం పేరెంట్స్తో పప్పీ ట్రైనింగ్ గురించి, వాడి హెల్త్ గురించి మాట్లాడేద్దాము. సో హాయ్ సార్, వెల్కమ్ బ్యాక్ టు బాలూస్ కేనెన్. యా, సో భైరవన్ చూసారు కదా. సో ఇందాకే మనం రీయూనియన్ కూడా తీసామండి, అది కూడా పోస్ట్ చేసినట్టు మీరు చూడొచ్చు. మీకు పప్పీని చూడగానే వాడి హెల్త్ వైజ్ కానీ వాడి గ్రోత్ కానీ ఎలా అనిపించింది సార్? సూపర్ అండి. యా, నార్మల్ చాలా యాక్టివ్గా ఉంది. ఓకే. సో మమ్మల్ని చూడగానే వస్తుందో రాదో అనుకున్నాం. ఓకే. యా, సో హీ రికగ్నైజ్డ్ యూ. గుర్తుపట్టు ఖచ్చితంగా ఎవ్రీ పప్పీ గుర్తుపడుతుందండి. సో కమింగ్ టు ద ట్రైనింగ్, సో మీరు పప్పీని వదిలినప్పుడు అంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు పప్పీ ఎటువంటి కమాండ్స్ అయితే దానికి తెలియదు, రైట్? ఆనెస్ట్లీ, సో మన దగ్గర 1 మంత్ బేసిక్ ఒబిడియన్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఫైనల్ షార్ట్స్ అండ్ ఫైనల్ వీడియోస్ మీరు చూసింటారు. సో ఫైనల్ వీడియో చూసాక మీ ఒపీనియన్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ మదర్ డాడీ, ఇంకా ఇంట్లో మెంబర్స్ అందరూ ఏమనుకున్నారు? సో ఒకసారి మన ట్రైనింగ్ సిస్టమ్ గురించి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అందరు అయితే చాలా బాగా అనుకున్నారు. సో మేము ట్రైనింగ్ ఇచ్చింది కూడా మెయిన్గా మా మదర్ యాక్చువల్గా అది బాత్రూమ్ వెళ్ళడం కానీ కామెంట్స్ ఏమి వినట్లేదు. సో అందుకే మనం ట్రైనింగ్ ఇక్కడికి పంపించాము. సో బాలు సార్ చాలా బాగా చేశారు, మేము చాలా ఎక్సైట్ అయ్యాం. నేను ఆ వీడియో చూసాం అందరం ఫ్యామిలీ అంతా. ఓకే. సో అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే వాళ్ళకి మనం కూడా చెప్తాను. షూర్ షూర్, డెఫినెట్లీ ఐ విల్ షో యూ. మీతో నేను ఒక వీడియో కూడా తీస్తానండి, అవి కూడా మనం షార్ట్స్ తీస్తాం సార్ చేత. షార్ట్స్ తీసి పెడతాం ఎలా ఉంటుంది ఈ మాటలు అనేసి. సో మొత్తం అయితే యువర్ సాటిస్ఫైడ్ అబౌట్ అవర్ ట్రైనింగ్? సో పప్పి కూడా ఆసమ్ చేసిందండి ఫైనల్ ఒబీడియన్స్ వీడియో. సో మీకు ఈవెన్ నేను ఆ పూపు కూడా మీకు ప్రూఫ్స్ పెట్టాను నేను షార్ట్స్ విషయం. అంటే వాడు ఎవ్రీ టైం అండి, వాడు ట్రైనింగ్ అయిన తర్వాత అలాగే ఈవినింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాడు పూప్కి అయితే వెళ్ళిపోతాడు. అండ్ ఇక పీ విషయానికి వస్తే, అంటే టాయిలెట్ విషయానికి వస్తే మాత్రం ఎవ్రీ 1.5-2 hours కి వస్తే తీసుకెళ్తుంది నా మిస్సెస్. సో ఆ విధంగా మనం పీ అండ్ పోటీలో చాలా కేర్ఫుల్గా ఉంటాము. అండ్ ఒబీడియన్స్ విషయానికి వస్తే కూడా మనం ఇచ్చింది 15 కమాండ్స్ డీల్ మీకు, రైట్? 15 కమాండ్స్. బట్ సో హీ డన్ ఆల్మోస్ట్ 33-34 కమాండ్స్ వరకు వాడు చేయగలిగినాడు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని చేస్తాడని చెప్పేసి, ఎందుకంటే నేను సమ్ కొన్ని కమాండ్స్ నేర్పించాక మిగతా కమాండ్స్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఎస్పెషలీ ట్రాన్స్ఫర్మేషన్ బాల్కి చెప్పాను కదా, బాల్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు అండి అనేసి. సో మీరు వీడియోలో ఎక్స్పెక్ట్ చేయలే ఫైనల్ వీడియోలో, బట్ హీ డిడ్ ఇట్, రైట్? ఓకే. సో ఇదండి మన పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ మన ట్రైనింగ్ మీద. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. అండ్ ఐ నో, నాకు తెలుసు నేను ట్రైనింగ్ మంచిగానే ఇస్తాను. అంటే మీ అందరికి కూడా తెలుసు, రెగ్యులర్గా మన ఫాలో మన వీడియోస్ వాచ్ చేసే వాళ్ళందరూ కూడా తెలిసి ఉంటుంది. సో ఎనీవేస్ మళ్ళీ ఆ పపీ ఫర్ ఎవర్ హోమ్కి వెళ్ళబోతున్నాడు కాబట్టి, సో మీ అందరి బ్లెస్సింగ్స్. సో ఫర్ ఎవర్ హోమ్లో హ్యాపీగా ఉంటూ మదర్ని ఎక్కువ, అంటే వీళ్ళ అమ్మగారిని ఎక్కువ ఇబ్బంది పెట్టుకుని చెప్పిన మాట చక్కగా వినాలి సార్. గుడ్ బై. సో అలా బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.